బ్రహ్మగారు ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం సంక్రాంతి సంబరాల పేరుతో వైసీపీ ప్రభుత్వంలో ఉన్నటువంటి కొందరు మంత్రులు ప్రధానంగా కొడాలి నాని ఆధ్వర్యంలో జరిగినటువంటి గుడివాడలో కాషినో ఏదైతే ఉందో దానికి సంబంధించి అనేక రకాలైనటువంటి విమర్శలు అయితే వస్తూ ఉన్నాయి ప్రధానంగా గోవాను గుడివాడను గోవా హబ్గా మార్చాడు ఇప్పుడు కొడాలి నాని అంటూ వస్తున్నటువంటి విమర్శలు ఏం చెప్తారు మీకు ఏమనిపిస్తూ ఈ విధంగా కాశినో పెట్టి రకరకాలైనటువంటి విన్యాసాలు అక్కడ మనం చూస్తున్న పరిస్థితి అయితే ఏమనిపిస్తూ ఉన్నాయి తెలుగువారి ఆరాధ్య దయము అన్న స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు పుట్టినటువంటి పవిత్రమైనటువంటి స్థలం గుడివాడగా రాష్ట్ర ప్రజలందరూ కూడా చాలా గౌరవిస్తారు గుడివాడ అంటే కానీ ఈ రోజున గుడివాడ ప్రజలు ఎవరైతే ఈ సన్నబియ్యమైనటువంటి సన్నాసికి ఓట్లేశారో వారు కూడా ఆవేదన చెందుతూ ఉన్నారు బాధపడతా ఉన్నారు ఇటువంటి నీచుడు మేము ఓట్లేసింది అని చెప్పేసి బాధపడేటువంటి పరిస్థితి ఈ రోజున సంక్రాంతి సందర్భంగా పవిత్రమైనటువంటి గుడివాడని గోవావాడగా మార్చి క్యాసినోలు గుండాట్లు లోపల బయట అంటూ ఒక వికృత క్రీడని ఒక వికృత క్రీడని నైజీరియా లాగా నమీబియా లాగా గుడివాడని మార్చివేయటం జరిగింది మార్చివేసి చీర్లు గర్ల్స్ తోటి విన్యాసాలు చేపిస్తూ విలాసవంతమైనటువంటి ఒక క్రీడలను తీసుకొచ్చి ఇంతవరకు ఈ తెలుగు రాష్ట్రాల్లో ఎవ్వడు చేయని విధంగా నీచమైనటువంటి పనులు డబ్బులు కక్కుర్తి పడినటువంటి విధవ మృగము వాడు ఒక మనిషేనని చెప్పేసి గుడివాడ ప్రజలు గత మూడు నాలుగు రోజులుగా బాధపడుతూ ఉన్నారు గుడివాడ పరువుని గుడివాడ ప్రభు పరువుని బంగాళాఖాతంలో కలిపాడు అటువంటి నీటిచుడిగా మేము ఓట్లేసిందని చెప్పేసి బాధపడేటువంటి పరిస్థితి రాష్ట్రంలో ఉంది ఇలా రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా రాష్ట్రా జిల్లాకు ఒక డెకాయిట్ని పెంచి పోషిస్తూ ఉన్నాడు నియోజకవర్గానికి ఒక క్యాషినో పెట్టి ప్రతి గ్రామానికి ఒక ఊరికి ఒక గోండాని పెంచి పోషిస్తూ రాష్ట్రంలో పట్టపగలే హత్యలు చేయిస్తూ ఉన్నాడు ఈ హత్యల వెనక ఈ క్యాసినోల వెనక ఈ దాదాగిరి ఈ గోండాగిరి ఈ దౌర్జన్యాలు ఈ యొక్క అవినీతికి అన్నిటికీ వెనక ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉన్నాడన్నది నిజం ఎందుకంటే గత వారం రోజులుగా పేపర్లు టీవీలు యూట్యూబ్ ఛానళ్ళు ఫేస్బుక్లు కూడా కూస్తూ ఒక గుడివాడ గాండుగాడు గుడివాడ యొక్క సంస్కృతిని సంప్రదాయాలని మంటగలుపుతూ ఉంటే కనీసం ముఖ్యమంత్రి లేదా ఈ డీజీపీ ఆ జిల్లా ఎస్పీ స్పందించకపోవటం వెనుక తప్పకుండా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి దాంట్లో వాటా ఉంది దాదాపుగా రెండు వందల యాభై కోట్ల రూపాయల అక్కడ ట్రాన్జాక్షన్ జరిగినాయి కాబట్టి ఇప్పటికే తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా ఇప్పటికే తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా ఎస్పీని కలవటం జరిగింది మీడియా ద్వారా కూడా వచ్చింది కాబట్టి తప్పకుండా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరైతే ఈ గుడివాడ నీచుడు నాని చేసినటువంటి దందాన్ని డీజీపీ గారు రాష్ట్రంలో ఏం రాష్ట్ర ప్రజలకి వివరణ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది ఇలా కృష్ణా జిల్లా అయినటువంటి కొడాలి నాని కృష్ణా జిల్లాని సర్వనాశనం చేస్తూ గుడివాడ యొక్క పరువును మంట కలపటమే కాకుండా మహానుభావులు నడియాడినటువంటి నేల విద్యావంతులు కళా సంస్కారవంతులు పుట్టినటువంటి కోడలకి కూడలైనటువంటి ఏపీకి తలమానికంగా ఉన్నటువంటి గుడివాడ పరువును నాశనం చేయడం జరిగింది కాబట్టి ఇది ఇప్పటికే ఆరం రోజులు అవుతున్నా కూడా ఈ మంత్రి స్పందించట్లేదు స్పందించకపోవడమే కాకుండా ఆపట్లేదు ఆ వికృత చేష్టలు ఆ వికృత ఆటలు కాబట్టి ఎక్కడైనా సరే రాష్ట్రంలో ఇటువంటి వికృత చేష్టలు ఆడకుండా మరి ఎవరైతే కొడాలి నాని కొడాలి నాని అనుచరులు ఉన్నారో వాళ్ళందరిని కూడా క్రిమినల్ కేసులు వేసి అరెస్ట్ చేయాలని చెప్పేసి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కమిటీ తరఫున డీజీపీ గారిని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం సందర్భంగా చూసుకుంటే ఈ ప్రస్తుతం ఒమిక్రాన్ కేసులు రాష్ట్రంలో పెరుగుతున్న సందర్భంలో దేశవ్యాప్తంగా అందరూ కరోనాకు భయపడుతున్న తరుణంలో ఫిఫ్టీ పర్సెంట్తో ఆక్యుపెన్స్తోనే సినిమా హాల్స్ని అదేవిధంగా కొన్ని చోట్ల స్కూల్స్ని పక్క రాష్ట్రాల్లో స్కూల్స్ని బంద్ చేసిన పరిస్థితి ఈ విధంగా ఒమిక్రాన్ కేసులు పెరిగిపోతున్న తరుణంలో పెళ్ళిళ్ళకి డీజేలకి పర్మిషన్స్ ఇవ్వని పరిస్థితి తెలుగుదేశం పార్టీ తారపెట్టేటువంటి కార్యక్రమాలకి పర్మిషన్స్ ఇవ్వని పరిస్థితుల్లో మంది అక్కడ గుమ్మిగూడి అక్కడ క్యాషినో జరుగుతున్న సందర్భంలో ఏ విధంగా పోలీసులు దాని పర్మిషన్ ఇచ్చారు ఎందుకని అడ్డుకోకుండా ఇప్పటివరకు దాన్ని చూస్తూ ఉండిపోయారు పోలీస్ యంత్రాంగం డీజీపీ గారు కానీ కృష్ణా జిల్లా యంత్రాంగం కానీ పేపర్లో వచ్చినా టీవీల్లో వచ్చిన సోషల్ మీడియాలో వస్తున్నా కూడా ఆ కొడాలి నాని సంక్రాంతి సంబరాల పేరిట కే కన్వెన్షన్ ఎవరైతే ఓనర్ ఉన్నాడో ఈ జిల్లా మంత్రి కృష్ణా జిల్లా మంత్రి కృష్ణా జిల్లా మంత్రి కానీ బాధ్యత కలిగినటువంటి మంత్రి కానీ లేకపోతే బాధ్యత కలిగినటువంటి ఎస్పీ కానీ బాధ్యత కలిగినటువంటి డీజీపీ గారు ఇప్పటి వరకు బయటకు వచ్చి అక్కడ సంక్రాంతి సంబరాలకి పర్మిషన్లు ఉన్నాయని కానీ లేకపోతే అక్కడ జరిగేటువంటి సంక్రాంతి సంబరాలకు పర్మిషన్ లేవు అని కానీ లేకపోతే మేము అడ్డుకున్నామని కానీ అక్కడ జరగట్లేదని కానీ ఇంతవరకు కూడా ప్రజలకు వివరణ ఇవ్వలేదంటే అందరికీ తెలిసేది జరిగిందని చెప్పేసి రాష్ట్ర ప్రజలందరూ కూడా నమ్ముతూ ఉన్నారు ఈ రోజున క్యాషినోలకు కానీ లేకపోతే గుండాట్లకు కానీ ప్యాకాట్లకు కానీ బయట లోపలని కానీ లేకపోతే చీరగాలుస్తోటి విన్యాసాలు చేసేదానికి కానీ ఆంధ్రప్రదేశ్ ఆ సంస్కృతి కలిగినటువంటి రాష్ట్రం కాదు చిన్నప్పటి నుంచి గోవా వింటాం బ్యాంకాక్ ఇట్టం లేదంటే ఇంకో దేశం పేరు ఇంకో రాష్ట్రం పేరు వింటాం కానీ అటువంటి విషప క్రీడల్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి మరీ ముఖ్యంగా నందమూరి తారక రామారావు గారు పుట్టినటువంటి ప్రాంతంలోకి ఆయన పేరు చెప్పుకొని ఓట్లు అడుక్కున్నటువంటి వ్యక్తులు ఆయనకి చెడ్డ పేరు వచ్చే విధంగా ఆ ప్రాంతానికి చెడ్డ పేరు వచ్చే విధంగా ప్రవర్తించటం మంత్రి ఆ యొక్క మంత్రికి సహకరించినటువంటి డీజీపీ గారు కానీ ఎస్పీ గారు కానీ చీమ చుట్టకం అంటే మాకు తెలుస్తుంది అటువంటి టెక్నాలజీని వాడుతున్నామని చెప్పే డీజీపీ దాదాపుగా పదివేల నుంచి పదిహేను వేల మంది మూడు రోజుల పాటు అక్కడ తాగి గంతులేస్తూ ఉంటే కూడా మరి అక్కడ ఉన్నటువంటి సిఐకి తెలియదా ఆ జ్యురుడిక్షన్లో ఉన్నటువంటి ఎస్ఐకి తెలియదా వేలాది కార్లు వేలాది మంది జనం ఇతర రాష్ట్రాల నుంచి పబ్లిసిటీ చేసి బౌన్సర్లను తీసుకొచ్చి హైదరాబాద్ నుంచి అంత పెద్ద మొత్తంలో ఆడిస్తూ ఉంటే వీళ్ళు కళ్ళు మూసుకొని వీళ్ళు ఇప్పుడు నటిస్తూ నటిస్తూ ఉన్నారు నటిస్తూ ఉన్నారనమాట జీవిస్తూ ఉన్నారు వీళ్ళు ఇప్పుడు నిద్ర పోయటం లేపొచ్చు కానీ నిద్ర నటించడం లేపలేము కాబట్టి డీజీపీ గారు ఇప్పుడైనా సరే రాష్ట్ర ప్రజలకు ఒక వివరణ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది ఓ పక్కన ఒమిక్రాన్ అంటూ ఉన్నారు హైకోర్టు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కోడి పందాలు ఆడటానికి వీలు లేదని చెప్పేసి హైకోర్టు ఆర్డర్ ఇచ్చింది అయినా కూడా విచ్చలవిడిగా కోలపందాలు జరిగినాయి సంప్రదాయబద్ధమైనటువంటి ఆటలు ఇవని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు ఏంటి క్యాసినో సంప్రదాయం అయిందా ఈ రాష్ట్రానికి గుండాడ సంప్రదాయం అయిందా ఈ రాష్ట్రానికి పేకాడ సంప్రదాయమైనటువంటి ఆట ఈ రాష్ట్రానికి లోపల బయట సంప్రదాయకరమైనటువంటి ఆట ఈ రాష్ట్రానికి చీరిగాళ్ళతో డాన్సులు వేపేయటం మంది మార్బలాన్ని సమీకరించడం ఈ రాష్ట్రానికి సంప్రదాయం అయిందా అది కూడా ఒమిక్రాన్ టైంలో కాబట్టి కొత్త సంస్కృతి తీసుకురాకండి మీ లాభం కోసం మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి లేనటువంటి సంస్కృతిని తీసుకురాకండి అతి అతివేగంగా పెరిగిపోతూ ఉంది రోజుకి ఐదు వేల నుంచి ఆరు వేలలో కేసులు వస్తూ ఉన్నాయి ఈ రోజున తల్లిదండ్రులు విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు పేరెంట్స్ కమిటీలు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాయి పొలిటికల్ పార్టీస్ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాయి మేధావులు మర్యాదలు చెబుతూ ఉన్నారు రెండో ఎందుకు పెరిగింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనకంటే పెద్ద రాష్ట్రాల్లో ఇన్ని కేసులు రాలా చిన్న రాష్ట్రం అయినటువంటి ఆంధ్రప్రదేశ్లో ఎందుకు భారతదేశంలోనే ముందుంది గతంలో జరిగినటువంటి డెల్టా కేసుల విషయంలో కానీ లేదా ఫస్ట్ వేవ్లో కానీ మీ చేతగానంతరం వల్ల మీ నిర్ణయ లోపాల వల్ల జరిగింది ఇకనైనా సరే ఇప్పటికైనా సరే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బడులు తెరవటాన్ని తెలుగుదేశం పట్టి వ్యతిరేకిస్తూ ఉంది ఆన్లైన్ క్లాసులు పెట్టండి విద్యార్థులను కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఇప్పటికి ఇంకా విద్యార్థులకి ఫస్ట్ డోస్ కానీ సెకండ్ డోస్ కానీ వేయలేదు ఫస్ట్ డోసు సెకండ్ డోసు వేసాక కరోనా తగ్గాక పాఠశాలలో తిరిగి ప్రారంభించండి ఇప్పటికిప్పుడు వచ్చిన నష్టం అయితే లేదు ఆన్లైన్ ఆల్రెడీ ఫస్ట్ వేవ్లో సెకండ్ వేవ్లో మనం ఆన్లైన్ క్లాసులు పెట్టాము అదే కొనసాగించండి లేదంటే విద్యార్థులకు వస్తుంది ఉపాధ్యాయులకు వస్తుంది అక్కడ పనిచేసేటువంటి ఆయాలకు వస్తుంది అక్కడ ప్రిన్సిపల్స్కి వస్తుంది వారి ద్వారా కరోనా ఇళ్ళకు వస్తుంది తద్వారా రాష్ట్రం అంతా కూడా కరోనా వ్యాప్తి పెరిగిపోద్ది ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ వేరే జబ్బులు ఉన్నటువంటి వ్యక్తులు చనిపోయేటువంటి ప్రమాదం కూడా ఉంటుంది కాబట్టి తక్షణమే రాష్ట్రంలో జరుగుతున్నటువంటి క్యాష్ను నాపాలి ఈ విష సంస్కృతికి పులిష్ పెట్టాలి డీజీపీ ఎస్పీ ఆ ప్రాంతంలో ఉన్నటువంటి డీఎస్పి సమాధానం చెప్పాలి పాఠశాల విద్యాశాఖ మంత్రి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఇప్పటికైనా సరే పాఠశాలలకి కొన్ని మరికొన్ని రోజులు సెలవులు ఇవ్వాలని చెప్పేసి టీడీపీ రాష్ట్ర శాఖ తరపున డిమాండ్ చేస్తా ఉప ముఖ్యమంత్రిని చేశామో లేకపోతే దళిత వ్యక్తిని మేము హోంమంత్రిని అని చెప్పేసి జెబ్బలు తలుస్తూ ఉంటారు వైఎస్ఆర్సిపి నాయకులు ఇలా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎస్సీ మహిళా హోంమంత్ర లేకపోతే తాడేపల్లి ప్యాలెస్లో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి పాలేరైనటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి హోంమంత్ర అన్నది ఈరోజు పోలీస్ వ్యవస్థ అందరికి తెలుసు సజ్జల రామకృష్ణారెడ్డితో నాని మాట్లాడి సజ్జల రామకృష్ణారెడ్డి తాడేపల్లి ప్యాలెస్కి ఏమిస్తావు అని చెప్పేసి బేరమాడుకొని ఏదైతే రెండు వందల యాభై కోట్ల ట్రాన్సాక్షన్ జరిగిందో మన గుడివాళ్ళలో దాంట్లో యాభై శాతం తాడేపల్లి ప్యాలెస్కి కొంత పోలీసు వారికి మరికొంత నాని పార్ట్నర్షిప్లో జరిగింది హోంమంత్రికి రాష్ట్రంలో ఏం జరుగుతుందో ఆమెకు అవగాహన లేదు ఆమె సొంత నియోజకవర్గం మీద ఆమెకు పట్టులేదు తన సొంత నియోజకవర్గంలో కూడా కోడి పందాలు నిర్వహిస్తూ ఉంటే కనీసం ఆపలేనటువంటి పరిస్థితులు ఈ రాష్ట్ర హోంమంత్రి ఉంది దిశ చట్టాన్ని తీసుకొచ్చాము దిశ పోలీస్ స్టేషన్లు పెట్టామని చెప్పేసి మాట్లాడినటువంటి హోంమంత్రి సుచిత్ర గారు ఈ రోజున శ్రీలంక నుంచి నైజీరియా నుంచి నమీబియా నుంచి ఇతర దేశాల నుంచి అమ్మాయిలను తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అది కూడా కృష్ణా జిల్లాలో అమరావతికి దగ్గరగా ఉన్నటువంటి ప్రాంతంలో కూతవేటు దూరంలో ముఖ్యమంత్రి గారికి ఇంటికి ఉన్నటువంటి గుడివాడలో చీరు చిందు చిందులేపిస్తూ ఉంటే ఇలా అది చూసి ఆనందించే వాళ్ళ మీద దిశ చట్టం ఎందుకు పెట్టరు దిశ పోలీస్ స్టేషన్ తీసుకొచ్చాము దిశ చట్టం తీసుకొచ్చాము చట్టం ప్రయోగించి ఇప్పటికే చాలామందికి మేము వృశిక్షలు వేసామని చెప్పినటువంటి ఈ యొక్క హోంమంత్రి గారు దిశ చట్టం ఎందుకు కొడాల నాని మీద పెట్టరు దిశ చట్టం కొడాల నాని మీద పెట్టాలి కొడాల నాని అభి అనుచరుల మీద పెట్టాలి ఆ ప్రాంతంలోకి వచ్చినటువంటి అవి చూడటానికి వచ్చినటువంటి వ్యక్తుల మీద కూడా పెట్టాలి మేము టెక్నాలజీ వాడుతూ ఉన్నాం ఐదు నిమిషాల్లో ఎంత దుర్మార్గులైన పట్టుకుంటామని చెప్పేసి మాట్లాడుతున్న డీజీపీ ఆ గుడివాడ ప్రాంతంలో ఆ ఫంక్షన్ హాల్లో ఉన్నటువంటి సీసీ కెమెరాల్లో ఎవరెవరు హాజరయ్యారు ఎవరు నిర్వహించారు మంత్రి గారి యొక్క పాత్ర ఏంటి మంత్రికి ముఖ్యమంత్రికి మధ్యలో ఉన్నటువంటి పాలేరైనటువంటి సజ్జలు రాంకిష్ణటువంటి పాత్ర ఏంటి మొత్తం బయటకు తీసి దిశా చట్టం పెట్టి వాళ్ళందరినీ జైల్లో పెడితేనే పోలీస్ వ్యవస్థ మీద ప్రజలకు నమ్మకం వస్తుంది మహిళా హోంమంత్రి సుచరిత గారి మీద నమ్మకం వస్తుంది లేకపోతే డబ్బు కోసం చట్టాలను పక్కన పెట్టి చట్టాలను ఉల్లంఘించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని భారతదేశంలో పరుగుదీశారని చెప్పేసి భావించాల్సి ఉంటుంది అంటే ఈ జరిగిన ఈ కార్యక్రమంలో ఈ క్యాసినో కార్యక్రమంలో ఈ పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ నేతలు కొందరు ఎమ్మెల్యేలు కూడా అందులో పాల్గొన్నారు దీన్ని ఆస్వాదించారనే వార్తలు కూడా వస్తాను బ్రహ్మ ఏం చెప్తారు నిజంగానే వీళ్ళందరూ కూడా పాల్గొన్నారంటారు దాంట్లో హండ్రెడ్ పర్సెంట్ పాల్గొన్నారండి ఇది ఒక చోట కాదు కదా వైఎస్ఆర్సీపీ పార్టీ మంత్రులు అక్కడక్కడ డాన్సింగ్లు ఏర్పాటు చేస్తే డాన్స్ కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉన్నారు సాక్షాత్తు మంత్రులు పాల్గొన్నారు చాలా చోట్ల డాన్సులు వేశారు గతంలో పేకాడ క్లబ్బుల్లో దొరుకుతూ ఉన్నారు నిన్న అయితే మంగళగిరిలో ఓ ఎమ్మెల్సీ కొడుకు దొరికాడు మంత్రుల కొడుకులు డ్రగ్స్ కేసుల్లో ఉన్నారు తెలుగుదేశం పార్టీ యువనాయకత్వం మొత్తం కూడా డ్రగ్స్ టెస్ట్కి పిలుపునిస్తే పారిపోయారు టీవీల్లో పేపర్లో చూసాం ఎమ్మెల్యేల కొడుకులు డ్రగ్స్ సప్లై చేస్తున్నారని ఎమ్మెల్యేల కొడుకులు డ్రగ్స్ వాడుతున్నారని చూసాం మంత్రులు ఎమ్మెల్యేల సహాయ సహకారాలతోటే గంజాయిలు పెంచుతున్నామని చెప్పేసి మాట్లాడారు మంత్రులకు తెలియకుండా ఈ రాష్ట్రంలో ఏమి జరగట్లేదు మంత్రులే ఈ యొక్క ఇటువంటి విన్యాసాలకి మొదలు పెడుతున్నారు వాళ్ళు ఆర్థికంగా లబ్ధి పొందటం కోసం వాళ్ళు రాష్ట్రంలో ఉన్నటువంటి పంచభూతాలను దోచుకోవటమే కాకుండా చీరు గల్స్ని తీసుకొచ్చి క్యాషినో ఆడించేటువంటి సంస్థలను తీసుకొచ్చి వాళ్ళ సొంత ఫంక్షన్లలోనే ఏర్పాటు చేస్తూ ఉన్నారు ఈ రాష్ట్రంలో ఈరోజు విస ఉన్నటువంటి సంప్రదాయాలని తొంగోల దొక్కుతూ ఆంధ్రప్రదేశ్ని జూదాంధ్రప్రదేశ్గా మార్చేటువంటి కార్యక్రమంలో భాగంగా ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి వీటిని ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుందో ప్రజలకు స్పష్టమైనటువంటి అవగాహన ఉంది కాబట్టి ఎప్పుడు ఎన్నికలు జరిగినా కూడా వీళ్ళన్నీ వీళ్ళు చేసేటువంటి అన్ని ప్రక్రియలకి సమాధానం చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు